మహారాజ్ గారు సంగీత దర్శకులు ఇంకా సంభాషణ రాసిన వాళ్ళు అందరు ఉన్నారు. అన్నిటికన్నా మించి నన్ను అక్కడ ఇక్కడ ఆహ్వానించిన మా తెన్నేటి సుధ గారు, మంచి రచయిత వంశీ రామరాజు గారి సతీమణి, ఆయనతో సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సోదరిమణి, ఆమె అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను 100,000 మంది మీటింగ్లో మాట్లాడాను, 1,000,000 మంది మీటింగ్లో మాట్లాడాను, ఇదే రవీంద్ర భారత్లో ఎంతో మంది మధ్య మాట్లాడాను. ఎప్పుడు భయపడి లేదు, ఇక్కడ భయం వేస్తుంది. ఎందుకంటే వీరన్ గారు అక్కడ కూర్చున్నారు. ఎంత భయంకరమైన విలన్ అంటే, తిరుపతికి వెళ్ళి చాలా మంది గుళ్ళు చూశాను, కానీ దేవస్థానం బోర్డు మెంబర్ గా ఎంత భయంకరమైన గుండు నేను ఎక్కడ చూడాలి. అమ్మ బాబోయ్, చాలా మంది చూసాము. రాజనాథ్ గారు, నాగభూషణ్ గారు, సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. భయంకరమైన విలన్ గారు భలే సెలెక్ట్ చేసాము. భయం వేస్తుంది, కానీ మళ్ళీ చార్మి పక్కన ఉంది కదా అని ధైర్యంగా. ఎందుకంటే నటనలో అందరూ నటిస్తారు, నటింప చేస్తారు, ఎన్నో టేకులు చేసి చేసి డైరెక్టర్ చెప్పి చెప్పి చేస్తారు, కానీ నటనలో జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు, వక్కిరి నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, మహారాణి సావిత్రి లేకపోతే జమున గారు, అంజలి గారు అనుకుంటాం. తర్వాత జయశ్వద గారిని, ఆ తర్వాత జయప్రద గారిని చూసాం, ఆ తర్వాత శ్రీదేవి గారిని చూసాం, సౌందర్య గారిని చూసాం. కానీ ఇవాళ సౌందర్య గారు మనకు దూరమైన వారందరినీ తలపించే విధంగా, అంటే సావిత్రి గారి దగ్గర నుంచి మరణించిన సౌందర్య గారి దగ్గర నుంచి శ్రీదేవి గారి దగ్గర నుంచి అంతకన్నా గొప్పగా నటించిందా అన్నట్టు ఆ చిన్న పిల్ల. బయట చాలా సన్నగా ఉన్నావమ్మ, సినిమాలు కొంచెం లావుగా కనిపిస్తాం. మీ కెమెరా మ్యాన్ ఎవరు ఈసారి ఫోన్ చేసి చెప్తారు, ఉండదు ఉన్నట్టుగా చూపితే ఎందుకే, ఏమయ్యా నువ్వు లావుకున్నావు, అమ్మాయిని కూడా లావు చూపిస్తా. చాలా సన్నగా ఉంది అమ్మాయి, చాలా నైస్. నాతో పాటు ఫంక్షన్లో రవీంద్ర భారత్లో సినిమా ఫంక్షన్స్ టూ టైమ్స్, తర్వాత ఒక ఏదో ఒక రియల్ ఎస్టేట్ దానికి ఇక్కడ వనస్కల్పం ఒకసారి ఎప్పుడో వింటారు, అక్కడ కలుస్తాం. డైనమిక్ చూడటం ఇక్కడ చూస్తాం, చాలా డైనమిక్ ఉన్నాయి, చాలా మంది నటించాం. జ్యోతిలక్ష్మి అని పేరు విన్నప్పుడు విజయబాబు గారు మీరు చెప్పినట్టు నాకు కూడా ఆ పేరు ఎందుకు పెట్టారా అనిపించింది, కానీ మన అందరిలో జ్యోతిలక్ష్మి పేరు చాలా మంది ఉంటారు. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడటం మాకు జ్యోతిలక్ష్మి అని, ఎందుకంటే ఒక స్త్రీని కించపరిచే విధంగా మాట్లాడాలన్నప్పుడు, క్యారెక్టర్ గురించి అపార్థం చేసుకున్నప్పుడు, లేకపోతే క్యారెక్టర్ మంచిగా లేకపోయినా కూడా నా జ్యోతిలక్ష్మ జయమాల అంటూ, లేదా డ్రెస్ మన డ్రెస్ కోడ్ బట్టి కూడా ఒక్కోసారి జ్యోతిలక్ష్మిలాగా వేసుకున్నారని అంటాం. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఆ జ్యోతిలక్ష్మి కన్నా, సారీ వీళ్ళకన్నా జయమాలని జ్యోతిలక్ష్మి నయం అని చెప్పలే అనుకోవడం, ఎందుకంటే ఉన్న గురించి చెప్తున్నారు వాడుక మనం మాట్లాడుకునే భాషలో అలా వస్తుంది. కానీ ఈ చిత్రంలో పాత్ర అదైనా ఎక్కడ అసభ్యత నాకైతే కనిపించింది. ఇప్పుడు వచ్చే హీరోయిన్లు చాలా మంది వేసే డ్రెస్ కన్నా చాలా నిండుగానే కనిపించింది. నేను చాలా మంది అమ్మాయిలు ఈ సినిమా ఫంక్షన్స్కి వస్తారు, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, ఆడియో ఫంక్షన్స్ కి నేను కొన్ని చోట్ల వెళ్తుంటాను, కొన్ని చోట్ల వెళ్ళదు కానీ చూస్తుంటాను. ఏ ఫంక్షన్కి వచ్చిన అమ్మాయిని నిండు డ్రెస్ తోనే చూస్తాను, మీరు అభినందించండి గట్టిగా. తర్వాత ఆ సినిమాలో మనం ఎవరు సినిమాకి వెళ్దామంటే ఫస్ట్ టాప్ మీకు చూడలేమండి అడిగారు సుధ గారు, ప్రసాద్ గారు వేసి మీరు ఒకరే చూస్తారు లేదమ్మా జనమంది చూస్తారు అని చెప్పాను. సంజయ్ థియేటర్కి వెళ్ళి నేను సాయంత్రం చూశాను, చాలా సినిమాల కన్నా చాలా బాగుందమ్మా, చాలా సినిమాలు జన మధ్య గుర్తు చూడలేదు, కుటుంబ సభ్యుల మధ్య గుర్తు చూడలేదు, చాలా బాగుంది. ఒక చిన్న పిల్లని రేప్ చేసి తంకు పెట్టిలో ముక్కలు చేసి పెడితే
పోలీసులకు రిపోర్ట్ చేస్తే వదిలిపెట్టేస్తే జనం వెంటబడి తరిమితే రైలుపై నుంచి దూకాడని పోలీసులు చెప్తారు. మన కళ్ళతో ముందు కనిపించింది, కాళ్ళతో తొక్కి చంపేయడం. కాబట్టి నిర్భయ కేసు చూసాం, అనేక కేసులు మనం చూస్తున్నాం. తండ్రి కూడా బిడ్డ మీద అన్నట్టుగా చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు. అన్న వరుస బంధువులు ఎంత, వయసుకు పరిమితులు లేదు, హాస్పిటల్లో ఉన్న రోగికి రక్షణ లేదు, కాలేజీకి వెళ్ళే అమ్మాయికి రక్షణ లేదు, ఆఫీసులో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులకి రక్షణ లేదు. అంత మాత్రాన మొగాళ్ళందరూ దుర్మార్గులని అనే స్థితిలో నేను లేను. మొగాళ్ళందరూ దుర్మార్గులు అయితేనో అక్కడ కూర్చొని పట్వారి అందరూ అలాగా విలన్ పాత్రగా గుర్తొస్తారు అనుకోవడానికి లేదు. ఈ సినిమాలో మగవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళ కన్నా మంచి వాళ్ళు ఉంటారనేది సత్య పాత్ర. మనకి అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఏదో ఉండుంటుంది, స్మృతి పదం అనేది నాకు అనిపిస్తుంది. మనకి ఎక్కడ చెప్ప తెలియదు, సినిమా చూడలేదు, కథ కూడా వెళ్ళలేదు, పేపర్లో కూడా.